పురాతన కాలం నుంచి ఆహారం కోసం సాగుబడి చేసింది తృణధాన్యాలనే. మొదట్లో కేవలం వండుకొని తినటానికే అవి పరిమితమైన ఆ తర్వాత కాలంలో రొట్టె, అటుకులు, బీర్ లాంటివి కూడా తయారు చేయటం అలవాటు చేసుకున్నారు. సులభంగా పండించడం మొదలుకొని ఆరోగ్యంలో వాటి పాత్ర గ్రహించాక ఇప్పుడు మళ్లీ వాటికి పూర్వ వైభవం లభిస్తోంది. ముఖ్యంగా మధుమేహ నివారణలో తృణధాన్యాలు పోషిస్తున్న పాత్ర వలన ఈ మధ్యకాలంలో మరింత ప్రాచుర్యం లభిస్తోంది. ఈ తృణధాన్యాల వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. తృణధాన్యాలు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగజేస్తాయి. మన దేహంలో 400కు పైగా ఎంజైమ్ ప్రతిచర్యలు జరగటానికి కారణం తృణధాన్యాల్లో లభించే నియాసిన్. అది మన చర్మపు నిగారింపుకు కూడా అవసరం. అన్నిటికంటే తృణధాన్యాల ముఖ్యమైన పాత్ర మధుమేహ నియంత్రణలో కనిపిస్తుంది. ముదురు రంగు ధాన్యాలలో బీటా కెరోటిన్ ఎక్కువగా లభిస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. గోధుమ పిండి కంటే, అన్నం కంటే తృణధాన్యాలు జీర్ణం కావటానికి ఎక్కువ సమయం తీసుకోవటం వలన రక్తంలో చక్కెర స్థాయిని పరిమితంగా ఉంచుతాయి. అందువలన మధుమేహంతో బాధపడే వారికి తృణధాన్యపు ఆహారం చాలా మేలు చేస్తుంది. అదేవిధంగా పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన సులభంగా జీర్ణమవుతుంది. జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాకు అండగా ఉంటుంది. మల విసర్జన క్రమబద్ధం చేయటానికి, కోలన్ క్యాన్సర్ నియంత్రణకు కూడా తృణధాన్యాలు మంచివి. వీటిలో ఉండేవి కరిగిపోయే పీచు పదార్థం కావటం వలన చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ను పెంచడంలోనూ వీటి పాత్ర ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. సీరియల్స్ అనేది మన డైట్లో, ఇండియనైజ్డ్ డైట్లో మేజర్ పార్ట్ ఆఫ్ ద క్యాలరీస్ని ఇస్తుంది. సో మనం తీసుకునే ఈ ధాన్యం ఏదైతే ఉందో, కొన్ని పాళ్ళగా కనుక మనం మిల్లెట్స్గా కనుక ఇంక్లూడ్ చేసినట్టయితే డెఫినెట్గా మన డైట్ని హెల్దీ చేసుకోవచ్చు. ఎందుకని అంటారా, మిల్లెట్స్ అనేవి నాట్ ఓన్లీ కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్, వైటమిన్స్ అండ్ మినరల్స్, ఇవి అన్నీ సమపాళ్ళల్లో, అంటే సమపాళ్ళు అనే దానికంటే కూడాను అవసరమైన మోత, అంటే సీరియల్స్ కంటే కూడా ఇవి కొంచెం ఎక్కువ మోతాదులో మనకి లభ్యమవుతాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్, మనం వైటమిన్స్ మినరల్స్ కనుక చూసినట్టయితే బి కాంప్లెక్స్ వైటమిన్స్ కానివ్వండి, జింక్ కానివ్వండి, కాల్షియం కానివ్వండి, పొటాషియం కానివ్వండి, మెగ్నీషియం కానివ్వండి, ఇవి కొన్ని ఇంపార్టెంట్ మైక్రోన్యూట్రియంట్స్. సో ఇవి అన్నీ కూడా మనకి ఈ మిల్లెట్స్ అనే గ్రూప్లో నుంచి లభ్యమవుతుంది. బాజ్రా, సార్గం అంటే సజ్జలు కానివ్వండి, జొన్నలు కానివ్వండి, ఇవి మేజర్ మిల్లెట్స్ కింద వస్తాయి. ఇదే కాక మనకి సామలు కానీ, కోడి సామలు కానివ్వండి, ఒరిగిలు కానివ్వండి, ఇవి మనకి మైనర్ మిల్లెట్స్ కింద వస్తాయి. మనకి ఇవే కాకుండా సూడో మిల్లెట్స్ అంటే మనకి ఎమరాన్ సీడ్స్ కానివ్వండి, బక్వీట్ మిల్లెట్ కానివ్వండి, ఇవి సూడో సీరియల్స్ కింద వస్తాయి. సో ఏది ఎట్లా చూసుకున్నా ఈ డిఫరెంట్ మిల్లెట్స్ని మనం కొంత పాళ్ళగా అట్లీస్ట్ మన డైట్లో కనుక ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే ఇట్ గివ్స్ అస్ పవర్ ప్యాక్డ్ న్యూట్రియంట్స్, అంటే అన్ని న్యూట్రియంట్స్ వస్తాయి. పోషకాల పరంగా తృణధాన్యాల పాత్ర చాలా గొప్పది. వీటిలో ప్రధానంగా పొటాషియం ఉండటం వలన మూత్రపిండాలు గుండె సమర్థంగా పనిచేయటానికి దోహదం చేస్తాయి. అదేవిధంగా మెదడు కండరాలు సమాచారం పంపేలా నాడీమండలం సంకేతాలు అందించడంలో కూడా పొటాషియం చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. తృణధాన్యాల ద్వారా మనకు అందే పోషకాలలో ఏ, బి విటమిన్లతో పాటు భాస్వరం, యాంటీ ఆక్సిడెంట్లు, నియాసిన్, కాల్షియం, ఐరన్ ఉంటాయి. ఒక పావు కప్పు పొడి తృణధాన్యాలలో 189 క్యాలరీలు లభిస్తాయి. 6 గ్రాముల ప్రోటీన్లు, 2 గ్రాముల కొవ్వు, 36 గ్రాముల పిండి పదార్థాలు, 4 గ్రాముల ఫైబర్ ఉండగా చక్కెర 1 గ్రాము లోపే ఉంటుంది. అయితే గోధుమ, మొక్కజొన్న లాగా తృణధాన్యాలలో క్యాలరీలు తక్కువగా ఉండవు. ఆరోగ్యకరమైన బరువు కొనసాగాలంటే తృణధాన్యాలు ఒక మోస్తారుగా మాత్రమే తీసుకోవాలి. ఒక కప్పు ధాన్యాన్ని ఉడికిస్తే ఒకసారి తినటానికి సరిపోతుంది. పోషకాలతో పాటు తగినన్ని క్యాలరీలు అందుకోవటానికి ఇదే సరైన మార్గం. మిల్లెట్స్ అనేది అపార్ట్ ఫ్రమ్ వైటమిన్స్, మినరల్స్, దీంట్లో కొన్ని ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కూడా ఉండటం వలన మనకి కొన్ని డిసీజెస్ నుంచి కాపాడుతుంది. లైక్ క్యాన్సర్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు,
ఒబేసిటీ కావచ్చు, ఫైబర్ ఉండటం వలన నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పర్సంటేజ్ పెరగటం వలన మనకి ఈ మిల్లెట్స్ అనేది డెఫినెట్గా మన డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసినట్టయితే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. కార్బోహైడ్రేట్ రూపేణా చూసినట్లయితే మిల్లెట్స్లో నార్మల్ సీరియల్స్ కంటే కార్బోహైడ్రేట్ పాళ్ళు కొంచెం తక్కువగా ఉంటుంది. సో కొంచెం తక్కువ పాళ్ళల్లో అనేదానికంటే కూడా దీని అబ్జార్ప్షన్ అండ్ అసిమిలేషన్ అనేది అంటే షుగర్ని ఇంక్రీజ్ చేసే తత్వం అనేది తక్కువ ఉంటుంది. అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఆఫ్ మిల్లెట్స్ ఈజ్ లోవర్ వెన్ కంపేర్డ్ టు రైస్ కానివ్వండి, అంటే మిల్డ్ రైస్ కానివ్వండి, ఆర్ రీఫైన్డ్ వీట్ కానివ్వండి, మేజ్, వీటిని కంపేర్ చేసినప్పుడు కూడా డెఫినెట్గా మిల్లెట్స్లో గ్లైసిమిక్ ఇండెక్స్ లోగా ఉంటుంది. సో గ్లైసిమిక్ ఇండెక్స్ లోగా ఉండటం వలన డెఫినెట్గా పీపుల్ హూ డు నాట్ హ్యావ్ డయాబెటీస్ ఆర్ హూ ఆర్ ప్రోన్ టు హ్యావ్ డయాబెటీస్ ఆర్ ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా మనం డయాబెటీస్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు మార్కెట్లో తృణధాన్యాలు పుష్కలంగా లభిస్తున్నాయి. జనం వాడకం పెరుగుతూ డిమాండ్ పెరగడంతో ఉత్పత్తి కూడా పెరుగుతోంది. పైగా రకరకాల రుచికరమైన వంటకాలు తయారు చేయటానికి కూడా ప్రాధాన్యం పెరగడంతో అందుబాటు ఎక్కువైంది. ఎండు తృణధాన్యాన్ని అన్నంలా లేదా ఉప్మాలా లేదా పిండి చేసి రొట్టెగా లేదా జావగా చేసి ఆహారంలో తీసుకోవచ్చు. కొన్నిసార్లు రొట్టెలు లాంటివి తయారు చేయటానికి గోధుమ పిండిలో వీటిని కలుపుకొని కూడా వాడుకోవచ్చు. అనేక సందర్భాలలో బియ్యానికి ప్రత్యామ్నాయంగా తృణధాన్యాలను వాడుకోవడానికి అవకాశం ఉంది. ఏ రూపంలో వాడుకున్నా ఇవి ఆరోగ్యాన్ని ఇస్తాయి. తృణధాన్యాల పిండితో రొట్టె తయారు చేసుకోవటం చాలా సులభం. అల్పాహారం తయారీలో వాడుకోవడంతో పాటు దీన్ని ఒక అలవాటుగా మార్చుకోవటం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్య స్పృహ పెరిగిన తరువాత ఇప్పుడు తృణధాన్యాల వాడకం పట్ల చాలా మంది మొగ్గు చూపుతున్నారు. సాగు మొదలు వాడకం దాకా పెరగటం వలన నగరాల్లో కూడా తృణధాన్యాల అమ్మక కేంద్రాలు వంటకాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. మధుమేహ బాధితులు మొదలుకొని అనేక దీర్ఘకాల వ్యాధుల నివారణకు నియంత్రణకు ఎంతగానో ఉపయోగపడతాయని అందరూ అర్థం చేసుకుంటున్నారు. పోషకాల పరంగా ఉన్న ప్రత్యేకతను కూడా తెలుసుకోవటం వల్ల రకరకాల తృణధాన్య వంటకాలకు ఇప్పుడు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది.